వ్యాప్తంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద రావడం జరిగింది. ఎందుకంటే పేదరికం ఇలా పెరుగుతూ ఉంది, వాళ్ళు మాత్రం వైసీపీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం వేల కోట్లు సహజ వనరులన్నీ దోచేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆ వేల కోట్లు సంపాదించి ఎలక్షన్లో ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. అంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి మళ్ళీ డబ్బులు సంపాదించాలనేటువంటి పాలసీ. అదేవిధంగా డబ్బులతో పవర్ సంపాదించడం, పవర్ తోటి డబ్బులు సంపాదించడం, ఇదే ఏకైక పాలసీ అయిన తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని బాగుచేయాలి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అందించాలి అనేటువంటి తాపత్రయం లేదు, ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ప్రభుత్వం మనకు అక్కర్లేదు అనేటువంటి విధానంతో ఈనాడు రాష్ట్ర ప్రధానిగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము తొమ్మిది నియోజకవర్గంలో కూడా పనిచేస్తున్నాడు. తొమ్మిది నియోజకవర్గంలో కూడా నేను ఈ మధ్యని చూస్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో ఎట్లా ఉందో అందుకంటే కూర్చుని నియోజకవర్గంలో కనపడుతుంది. ఎందుకంటే అభివృద్ధి కనపడితే నాయకులు మంచిగా ఉంటారు, అదే నాయకులకు మంచి పేరు. అభివృద్ధి కనపడకపోతే సంక్షేమ కార్యక్రమం సరిగా అందకపోతే అన్ని కోతలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు విధించడం వల్ల చాలా సెక్షన్స్ నష్టపోతున్నాయి. ఈ నష్టపోవడం వల్ల తిరుగుబాటు విపరీతంగా పెరిగింది. ఈనాడు అందరి మీద కేసులు పెడుతున్నారు, మీడియా మీద కేసులు, ప్రజల మీద కేసులు, పార్టీల మీద కేసులు, ఈనాడు ఇవన్నీ చూస్తున్నారు. ఇవి చూస్తూ ఉంటే రీసెంట్గా నిన్న కంబోడియా ఎలక్షన్ జరిగింది. కంబోడియా టైప్లో మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి పూడుకున్నాడు. కంబోడియాలో ఏం జరిగిందంటే అపోజిషన్ లేకుండా చేశాడు. ఇప్పుడున్న గెలిచినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్ కొత్త కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి అతనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, అదే హన్సేన్ అని. అతను పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుని, మిలిటరీ వ్యవస్థను ఉపయోగించుకుని, ప్రతిపక్షాలు లేకుండా చేసుకుని నేను మళ్ళీ అధికారంలోకి వచ్చానని గొప్పలు కొట్టుకున్నాడు. అట్లాగే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అయినప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరు ఏం చేయలేరు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో చాలా బలంగా ఉంటాయి. ప్రభుత్వం ఎలా ఎన్ని అకృత్య కార్యక్రమాలు చేసినప్పుడు కూడా, ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి హింసలు పెట్టినప్పుడు కూడా నిలబడినయే ప్రతిపక్షాలు. ఆ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పనిచేయడానికి కూడా అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నాడు. ఎవరు కలిసినా ఎవరు కలగకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం అని చేత దీంట్లో ప్రెస్ను కూడా అతను విపరీతమైనటువంటి హెరాస్మెంట్ చేశాడు. కాబట్టి మీ అందరిని కూడా ప్రత్యేకంగా మన తొమ్మిది నియోజకవర్గ ప్రెస్ను కూడా మీ అందరినీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో మళ్ళీ 2014లో గెలిపించారు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదుకునేటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ, సత్తా కలిగినటువంటి నాయకుడు అనేది నిరూపించాం. ఏదైతే మనకి దాదాపు ఆర్థికంగా అదేవిధంగా ఎకానమీ ఇవన్నీ కూడా దెబ్బతిన్న ఉన్నాయో, మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు 2014లో ఉన్నాయో, ఆ 2014లో ఉండే పరిస్థితులు 2018 వచ్చేటప్పటికి, 19 ఎలక్షన్ వచ్చేటప్పటికి మనం అవన్నీ కూడా చాలా వరకు సెటరేట్ చేశాం. సెటరేట్ చేసి అవన్నీ కూడా మళ్ళీ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. అభివృద్ధి చెందుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకరిగా తయారు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వానికి అనేటువంటి ఏ విధమైన అనుమానం లేదు. అది ప్రతిపక్షాలను అడిగితేనే చెప్తారు. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య, అంటే 2019లో మేము ఓడిపోయాం. కాకపోతే ఆనాడు మోసాలు చేసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాగ్దానాలు చేసి ఏదో ఇంత డబ్బులు వస్తాయి, అంత డబ్బులు వస్తాయి, కుటుంబానికి నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని బంగారం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి బంగారం చేయలేదు కదా. ఈనాడు ఇతరులతోటి కూడా కంపేర్ చేయడానికి రాష్ట్రం ఈనాడు ముందుకెళ్ళలేదు. అంతేత ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈనాడు యువతకు పని లేదు, పేదవాడు పేదరికం పెరుగుతుంది, సమాజంలో ఉండేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈ విధంగా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా లేదు. ఈ తిండి బట్ట ఇల్లు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి సంక్షేమ పథకం, అటువంటి పథకాన్ని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంచేత కొంతమంది ఈ రోజు చెప్తున్నారు సంక్షేమ పథకాలు నేనే చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఈయన వచ్చింది నిన్న కాక మొన్న వచ్చారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది 82వ సంవత్సరంలో, 83వ సంవత్సరంలో అధికారంలో రాగానే మొదలుపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీడు చేసినది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదరికం పెరిగింది, అసమానతలు పెరిగాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి ఆదాయాలు లేవు, ఖర్చులు పెరిగాయి,
ఖర్చులు పెరిగిన తర్వాత ఆదాయాలు పెరిగి ఆదాయాలు పెరగలేదు. ఎందుకు పెరగలేదంటే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు ఏ విధమైనటువంటి ఆదాయం కూడా లేదు. ఇంత సమాజంలో ఉండేటువంటి 35% యువత ఈనాడు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల భవిష్యత్తు రాష్ట్రానికి లేకుండా పోయేటట్టు ఉంది. ఇంత భవిష్యత్తులో వీళ్ళంతా కూడా ఎందుకు పనికి రానటువంటి యువతగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉందో. అందుకనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 1000 రూపాయలు మొదట ఇచ్చాం, తర్వాత 2000 రూపాయలు ఇచ్చాం, తర్వాత 3000 ఇస్తాను. ఎలక్షన్ జరిగాయి, ఎలక్షన్లో మళ్ళీ మేము గెలవలేదు. ఈనాడు యువతకు పని లేదు, పేదవాళ్ళు పేదరికం పెరుగుతుంది, సమాజంలో ఉండేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈ విధంగా రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా లేదు. ఈ అభివృద్ధి లేకపోవడం వల్ల రోడ్లు కూడా పూర్తి లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా గుంటలు పూర్తి లేనటువంటి వాళ్ళు అభివృద్ధి ఎట్లా చేస్తారో చేయలేదనేటువంటి చాలా స్పష్టంగా ఇల్లు కూడా కట్టలేకపోయారు. పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సొమ్ము కూడా సరిగ్గా ఇవ్వలేదు. కాకపోతే నేను ఏదో 1-2 రూపాయలు ఇస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు అంటున్నాడు, అవి కూడా ఈరోజు మనం పేపర్లు చూస్తే ఆ కార్యక్రమాలు కూడా పరిపూర్ణంగా జరగడం లేదు. ఇక్కడ జరగలేదు కదా, రాష్ట్రాన్ని అప్రూవ్లోకి నెట్టేశారు మొత్తం అంతా కూడా. అంటే అప్రూవ్లోకి దాదాపు నేను వేసినటువంటి లెక్కల ప్రకారంగా 11 లక్షల కోట్ల దగ్గర దగ్గర మీకు అప్పులు ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి అయ్యేటప్పటికి. అంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలోకి ముంచేశారు. ఈ ఊబిలో ఉండడం వల్ల మళ్ళీ తేలుకునేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ అధికారంలో కంటిన్యూ అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఉండదు. అంతేతంగా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ప్రణాళిక ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోను కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఖాయం.